జగన్ కేబినెట్ నుంచి ఆ మంత్రులిద్దరూ అవుట్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను కేబినెట్ను ఏర్పాటు చేసినప్పుడు 2.5 ఏళ్ల టైం పీరియడ్ అనే గడువును పెట్టారు. 25 మందికి కేబినెట్లో అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వారికి 2.5 ఏళ్ల మాత్రమే అవకాశం అని చెప్పారు. పాలనా కాలంలో సగం పూర్తయిన తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని, 80% మంది మంత్రులు అప్పుడు మారతారని జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ఇప్పుడు కేబినెట్లో ఉన్న వారి స్థానంలో వేరే వాళ్ళు వస్తారని జగన్ తేల్చి చెప్పారు. అలా ప్రస్తుత మంత్రులకు జగన్ పెట్టిన గడువు 2.5 ఏళ్లు. ఇలాంటి నేపథ్యంలో అప్పటి వరకు మంత్రివర్గంలో మార్పులు ఉండకపోవచ్చు అనే అంతా అనుకున్నారు. అయితే కొందరు మంత్రులు మాత్రం తమ పనితీరుతో జగన్కు ఇబ్బందిగా మారుతున్నారని సమాచారం. వారిలో ఇద్దరిపై వేటు పడడం ఖాయమనే ప్రచారం సాగుతూ ఉంది. వారిలో ఒకరు సీనియర్ మంత్రి కాగా మరొకరు జూనియర్ మంత్రి. సీనియర్ అనే గౌరవంతో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయనకు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యతను ఇచ్చారు, మంత్రి హోదాను ఇచ్చారు. అయితే ఆయన మాత్రం తన తీరుతో జగన్కు ఇబ్బందులు తెస్తూ ఉన్నారు. ఏకపక్ష ప్రకటనలతో ఆయన ప్రత్యర్థులకు కూడా అవకాశం ఇస్తూ ఉన్నారు. దీంతో ఆయనను పక్కన పెట్టాలనే భావనకు వచ్చారట జగన్మోహన్ రెడ్డి. ఇక ఒక జూనియర్ పొలిటీషియన్కు జగన్మోహన్ రెడ్డి కీలక పదవిని ఇచ్చారు. లేడీ అయిన ఆ పొలిటీషియన్కు అలాంటి శాఖ దక్కుతుందని ఎవరూ అనుకోలేదు. అలా ప్రాధాన్యత ఉన్న మంత్రి పదవి దక్కింది ఆమెకు. అయితే ఆమె అందుకు తగ్గ స్థాయిలో పనిచేయలేకపోతున్నారని జగన్కు స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆమె శాఖలో సమన్వయం కోసం మరో వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి నియమించారు. అయినా పనితీరు మెరుగుపడకపోవడంతో ఆమెను తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నారట జగన్మోహన్ రెడ్డి.